పులివెందుల ఉప ఎన్నికలలో పరాజయం పాలైన వైఎస్ వివేకానందకు మరో షాక్ తగిలింది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో సైతం వివేకాకు చోటు దక్కలేదు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల జాబితా ఇప్పటికే గవర్నర్ చేరింది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో వివేకాకు ఎందుకని చోటు దక్కలేదు? అంటే ఒక ఘోర పరాజయం పొందడం, ప్రధానంగా కడప ఎన్నికల్లో పులివెందుల ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం అనేది ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా వివేకానంద రెడ్డి కూడా తను ఎప్పుడైతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తను గనక ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి తీసుకోననే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజుల్లో ఎవరు నమ్మలేదు, ఆయన కావాలని చెప్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జనం అక్కడ ఓట్లు వేయరని చెప్పి ఆయన ఇట్లా చెప్తున్నారని అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో, ఎవరికి ఎమ్మెల్సీ ఎన్నికలు పేర్లు ఖరారు చేయాలని తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితంగా వివేకానంద రెడ్డికి చోటు కల్పించకూడదని పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. వివేకానంద రెడ్డి కూడా అతనితో 2-3 సందర్భాల్లో, వివేకానంద రెడ్డి ఢిల్లీ వెళ్లి మాట్లాడిన సందర్భంలో కూడా తను ఎమ్మెల్సీ పదవికి తన పేరును కన్సిడర్ చేయొద్దనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే వివేకానంద రెడ్డికి పదవి, ఎమ్మెల్సీ పదవి దక్కట్లేదని అనుకోవాలి. వివేకానంద రెడ్డి కేవలం మంత్రిగా ఒక 2-3 నెలలు మాత్రమే ఉన్నారు. ఆయన వైఎస్ కుటుంబం నుంచి ఆయనకి చీల్చి పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి మళ్ళీ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, ఓడిపోవటం, ఆయన తిరిగి ఎమ్మెల్సీ పదవి రాకపోవటం, ఇవన్నీ చూస్తుంటే వివేకానంద రెడ్డికి ఒక ఎదురుదెబ్బగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన రాజకీయంగా కూడా ఆయన కొంత ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితులు. వితౌట్ పదవి లేకుండా ఇప్పటి వరకు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడుగా ఆయన సుదీర్ఘంగా రాజకీయ అనుభవంతో పాటు పదవులు ఏదో ఒక పదవుల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో అతనికి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు. వివేకానంద రెడ్డి పదవి పోయింది, మంత్రి పదవి పోయింది, ఎమ్మెల్సీ పోయింది, చివరికి ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఓటమి పొందడం, మొత్తంగా చూసుకుంటే వివేకానంద రెడ్డికి అయితే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయంగా కనిపిస్తుంది. రజనీకాంత్, మీరు చెప్పినట్టుగానే వివేక మొన్న ఢిల్లీలో చెప్పారు, ఎంతో కష్టపడినా కూడా నన్ను ఎవరు గుర్తించలేదు, ఇన్నాళ్ళు చేసిన శ్రమ వృధా అయిపోయిందని మొన్న ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ఈ మాట్లాడినారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసుకోలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన దూరం పెట్టే పనులు చేస్తుంది, ప్రయత్నం చేస్తుందా? దూరం పెట్టే ప్రయత్నం అని చెప్పుకోవడానికి లేదు. ఎన్నికల సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఏదైతే మాట చెప్పారో, తను ఓడిపోయినప్పటికీ పదవి తీసుకోనని మాట చెప్పారు. ఇప్పుడు కనుక పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అది చాలా నష్టం కలిగిస్తుంది. ఇండివిజువల్ గా వివేకానంద రెడ్డి కూడా అదొక పెద్ద తప్పు చేశా, అంటే మాట తప్పిన పరిస్థితి ఉంటుంది. అబద్ధం చెప్పినట్లుగా ప్రజల్ని మోసం చేస్తూ, అబద్ధం చెప్తూ ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారని ఒక ఇంప్రెషన్ వస్తుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పిలిచింది, నువ్వు ఎన్నికల ముందు ఏవైతే మాట చెప్పావో ఆ మాట మేరకు నీకు పదవి ఇవ్వటం లేదని చెప్పడం జరిగింది. వివేకానంద రెడ్డి కూడా దానికి సంతృప్తి చెందారు, తాను తీసుకోననే విషయాన్ని కూడా తేల్చల్లం చేయడం జరిగింది. రెండు వైపుల నుంచి ఈ ప్రపోజల్ నచ్చింది. దానిలో భాగంగానే వివేకానంద రెడ్డికి పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పదవి రానందుకు ఇప్పుడు ఇతను కూడా పెద్ద ఇబ్బందిగా బాధపడే పరిస్థితి లేదు, ఎందుకంటే అది ఆయన స్వయంకృతంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి. ఆయనకి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో కూడా ఆయనకి ఛాన్స్ ఇచ్చారు, మీకు ఇష్టం ఉంటే పోటీ చేయండి, లేకపోతే ఎమ్మెల్సీ కోటాలో మీకు పదవి ఇస్తామంటే ఆయన ఎమ్మెల్సీ కోటాలో పదవి కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో అతనికి పదవి రానందుకు, పదవి ఇవ్వనందుకు ఇరు వర్గాలు పెద్ద ఇబ్బంది పడే అవకాశం కనిపించడం లేదు. వివేకానంద రెడ్డి వారికి చూసుకుంటే రాజకీయంగా ఈ తాత్కాలికమైన ఈ పరిణామం అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులే, కానీ అతనికి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో అందరూ ఇస్తారని ఊహాగానం చేశారు, అటువంటి పరిస్థితి లేదని గడితలం అయిపోయినట్టు కనిపిస్తుంది. రజనీకాంత్, జగన్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా తాను కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని వివేక అన్నారు. ఇప్పుడు పదవి లేకుండా పార్టీలో ఆయన ఆసక్తిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పులివెందుల నియోజకవర్గం మీద పెట్టే అవకాశం కనిపిస్తుంది. పులివెందుల నియోజకవర్గంలో ఆయన 35 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అయితే మొన్న ఎన్నికల్లో సెంటిమెంట్ వల్ల కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య నిలబడినందున అక్కడ పోటీ చేయడం వల్ల కానీ, ఆమె పోటీ చేయడం వల్ల కానివ్వండి, వివేకానంద రెడ్డిని ప్రజలు అక్కడ ఎక్కువగా ఆదరించలేదు. ఆయనకి ఏదో బొటాబొట్టిన మెజారిటీ దక్కిన పరిస్థితి, మినిమం ఏదో డిపాజిట్ దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి పూర్తి స్థాయిలో కడప, పులివెందుల నియోజకవర్గాల మీద దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తన యాజిటీజ్ గా ఇప్పటి వరకు ఏవైతే సేవా కార్యక్రమాలు అక్కడ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారో అదే కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద కూడా అతనికి ఆసక్తి లేదు, కేవలం కడపకు పరిమితం అయిపోతారు. ఇప్పుడు పదవి లేకపోయినప్పటికీ తను ఇంతకుముందు ఏవైతే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేస్తూ వచ్చారో ఆ కార్యక్రమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గవర్నర్ నామినేటెడ్ పోస్ట్ లో ఒక మహిళకి ఇందిరా క్రాంతి పదం లో ఉన్న 1 కోటి మంది మహిళల్లో ఒక మహిళను సెలెక్ట్ చేశారు అన్నారు. ఇదొక కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చా, లేకపోతే వేరే స్టేట్స్ లో కూడా ఇది అమలవుతుందా?
కొత్త ప్రయత్నంగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యూష. ఎందుకంటే గవర్నర్ నామినేటెడ్ కోటా ఇప్పటి వరకు పొలిటికల్ నియామకాలుగా మారిపోయింది. గవర్నర్ వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళకి, ప్రధానంగా సినిమా రంగం, సాంస్కృతిక రంగం, ఇతరతర రంగాల్లో, సేవా రంగాల్లో ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తున్నారో వాళ్లలో కొంతమందిని నామినేటెడ్ కోటా కింద గవర్నర్ నామినేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది కాలంగా చూస్తుంటే అవన్నీ పొలిటికల్ పోస్టులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, పొలిటికల్ గా నామినేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్రెండ్ ను కొంత చేంజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి. గవర్నర్ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. న్యూట్రల్ గా, జెన్యున్ గా, సాధారణ మధ్యతరగతి ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమంది కన్నా అవకాశం కల్పించాలని ఒక అంచనా కడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఒక పాపులర్ స్కీమ్ ఉంది, ఇందిరా క్రాంతి పదం అని. ఈ ఇందిరా క్రాంతి పదం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీన్ని బాగా యాక్టివ్ గా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కోటి మంది మహిళలు ఈ పదం కింద, ఇందిరా క్రాంతి పదం కింద, ఈ పదం కింద ఉండటం జరిగింది. ఈ కోటి మంది మహిళల్లో ఒక మహిళని తీసుకొచ్చి ఆమెకి ఎమ్మెల్సీ కోటా కింద పదవి ఇవ్వాలి. దీని ద్వారా ఒక మెసేజ్ ని ప్రధానంగా మహిళల్లో కానీ, కింది స్థాయి పేద మధ్యతరగతి మహిళల్లో కానీ, ప్రజల్లో కానీ ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఈ కోటి మందిలో ఒక మహిళను పికప్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే ఆ మహిళ ఎవరనేది నిర్ణయం జరిగిపోయింది. ఆ మహిళని మరి కొద్దిసేపట్లో ఎవరైనా మహిళ అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇతర వర్గాల నుంచి చూస్తుంటే ఇద్దరు ఎస్సీలకి, ఒక బీసీ, ఒక మైనారిటీ, ఒక ఓసీ, వీళ్ళకి అవకాశం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఐదుగురులో ఒకళ్ళు మహిళలు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ మహిళలు ఉంటారా, బీసీ మహిళలు ఉంటారా, ఓసీ మహిళలు ఉంటారా అనేది చూడాల్సి ఉంది. ఇందిరా క్రాంతి పదవికి సంబంధించిన మహిళని గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఇవ్వటం ద్వారా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని పంపించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎంచుకోవడం జరిగింది. ఇది కొత్త ట్రెండ్ గా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ద్వాక్రా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ద్వాక్రా మహిళలకు కూడా కొన్ని రకాల పదవులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు ఎమ్మెల్సీ కోటా లేదు కాబట్టి అప్పుడు పదవులు ఏమి ఇవ్వలేకపోయారు. అయితే మన రాష్ట్రంలో ఇప్పుడు ఇందిరా క్రాంతి పదం కింద ఒక మహిళకి ఎమ్మెల్సీ కోటాలో పదవి ఇవ్వటం అనేది ఇదే ఫస్ట్ టైం గా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పేద గ్రామీణ మహిళలకు అవకాశం, చట్టసభల్లో అవకాశం కల్పించడం అనేది ఒక కొత్త ప్రయత్నంగా చెప్పాలి, వినూత్నమైన ప్రయత్నంగా చెప్పాలి. ఈ మెసేజ్ ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. రజనీకాంత్, ఉన్న ఈ 5 సీట్లలో కులాల వారీగా ఎలా విభజించారు? కులాల వారీగా ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీ, ఒక మైనారిటీ, ఒక ఓసీ, ఇట్లా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఆయువు పట్టుగా ఉన్నారు. ఈ ఎస్సీలు ఇద్దరికి ఇప్పుడు నామినేటెడ్ కోటాలో, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇద్దరు ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఒక మాల వర్గానికి సంబంధించి, ఒక మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ఈక్వేషన్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. బీసీ కులాలకు సంబంధించి ఒకరికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు. అయితే బీసీలో ఏ కులస్తులకు ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు అని చూడాల్సి ఉంది. మైనార్టీ కోటాలో ఇప్పటికే కడప నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తికి మైనార్టీ కోటాలో రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ శాసన మండలి వైస్ చైర్మన్ గా మహమ్మద్ జాని ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న మైనార్టీ వర్గానికి కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓసీ వర్గానికి ఒకటి ఇస్తారు. ఈ ఓసీ వర్గం తరపు నుంచి ఇప్పటికే టూ మెనీ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు టూ మెనీ ఎమ్మెల్యేలుగా కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, ఇతర అనేక పదవుల్లో మంత్రులుగా కానీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఓసీ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పీఆర్పీకి సంబంధించి పీఆర్పీలో కోటగిరి విద్యాధరరావు పేరు బాగా అనిపిస్తుంది. పీఆర్పీ నుంచి ఒకరికి ఇవ్వాలి, ఒకరికి అవకాశం గవర్నర్ కోటాలో ఇవ్వాలని పీఆర్పీ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కోటగిరి విద్యాధరరావు వెలమ వర్గానికి సంబంధించిన, వెలమ కులానికి సంబంధించిన వాళ్ళకి ఈ అవకాశం దక్కే పరిస్థితి ఉందని కూడా అంచనాలు కడుతున్నారు. చూడాలి, సాయంత్రం రాజభవన్ కి ఇప్పటికే లిస్ట్ చేరుకుని ఉంది. రాజభవన్ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇట్లాంటి కుల సమీకరణతో లిస్ట్ తయారైనట్లుగా మనకి సమాచారం అవుతుంది. లిస్ట్ లో పేర్లు ఏమేమి ఉంటాయి అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ సాయంత్రంలోగా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ శాసనమండలి సమావేశాలకి వీళ్ళందరూ, ఈ 5 శాసనమండలి సభ్యులుగా అటెండ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రజనీకాంత్ వివరాలు అందించినందుకు. ప్రీమియర్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ SAP, Java, .NET and Informatica for master's students. Edrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.edrex.com for more details.